अध्यक्ष मित्रुड़ रघुनंदन माटाड़ू आये कोई विषया चपनार सभा को वच्चार आयन रेशन कार्ड्स इव्वलेदनि चेप्पारु आयन अदि करेक्ट कादु अध्यक्ष चाला गणनीयमैन संख्यलो पेंचि इच्चाम एंदुकंटे 2014 मुंदु ई राष्ट्रंलो चाला तक्कुव रेशन कार्ड्स उंडेटिवि 29 लक्षलु इप्पुडु 39 लक्षल पैचि रेशन कार्ड्स उन्नायि अध्यक्ष गवर्नमेंट वच्चिन तर्वात पेंशन्स अप्पुडु रेश इदि पेंशन्ल गुरिंचि कूडा वारु चेप्पारु అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష ఎందుకంటే పెన్షన్స్లో కూడా చాలా ఇచ్చాం అన్నిటిని మించి ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది లోకమందరికి తెలుసు ఇట్స్ 10 టైమ్స్ మోర్ అదేవిధంగా 29,21,828 పెన్షన్స్ ఆ రోజు ఉంటే ఈరోజు రాష్ట్రంలో 39,36,520 పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష కొత్తగా కూడా 18 తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 359,974 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష రేషన్ కార్డ్స్ గురించి కూడా వారు చెప్పారు అవి కూడా ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉంది అందుకు సంబంధించి కూడా 1,15,901 టన్నులు అప్పుడు బియ్యం ఇచ్చేది అధ్యక్ష అప్పుడు 4 కిలోల ఇచ్చేవాళ్ళు పర్ కార్డు ఫ్యామిలీకి 20 కేజీ పరిమితి పెట్టినారు అధ్యక్ష కానీ ఇప్పుడు 6 కిలోలు ఇస్తా ఉన్నాం ఇది అందరికీ తెలుసు రాష్ట్రంలో గౌరవ సభ్యులకు కూడా తెలుసు ఇప్పుడు 178,300 టన్నులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష 115,000 నుంచి 178,000 టన్నులకు దీన్ని పెంచినాం పరిమితి లేదు అధ్యక్ష ఎందరు సభ్యులున్న కుటుంబంలో 20 కేజీలు 30 కేజీలు అనే పరిమితి లేకుండా ఎందరుంటే అందరికీ అపరిమితంగా వారికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది పెన్షన్ సంబంధించి దీనికి సంబంధించి వారు రెండు విషయాలు చెప్పినారు గంధమల్ల తర్వాత ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చెప్పినారు అధ్యక్ష ఈ ల్యాండ్ అక్విజిషన్లో గౌరవ సభ్యులు గమనించాలని కోరుతా ఉన్నాను హైదరాబాద్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు వరంగల్లో ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ రేటు పల్లెసీమలలో ఇవ్వరు అధ్యక్ష దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి శాసనాలని చట్టాలని ఆ చట్టాలను అనుసరించి వారు విధించినటువంటి నిబంధనలను పాటిస్తూ ఆ ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారికి ఎవరికి కూడా ఎటువంటి నష్టం చేయం అధ్యక్ష అధ్యక్ష ఇది ఎవరైనా వెళ్ళి పరిశీలించుకోవచ్చు గజ్వేల్ టౌన్ పక్కన మరో గజ్వేల్ నిర్మిస్తున్నట్టుగా ఆల్మోస్ట్ ప్రత్యామ్నాయ సృష్టిలాగా సుమారు 7,500 ఇండ్లను ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన కాలనీ వారికి నిర్మించి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఈ యొక్క నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష ఇది ఒక కార్యక్రమం కింద కొందరు తీసుకొని పాపం కొన్ని రాజకీయ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఎస్పి తర్వాత అత్యంత భారీ నీటి సామర్థ్యం ఉండే ప్రాజెక్టు మలన్సార్ ప్రాజెక్టు అధ్యక్ష 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉన్నాం దానికి పాత నిజామాబాద్ జిల్లా తమరు ప్రాతినిధ్యం వహించే బాన్సువాడ కూడా దాని అంతర్భాగంగా ఉంటుంది అక్కడ కూడా నీరు పోవాల్సిన అవసరం ఉంటుంది ఇటు భువనగిరి ఆలేరు తాలూకాలకు కూడా నీరు పోవాల్సిన అవసరం ఉంటుంది చాలా చాలా ప్రాంతాలకు అధ్యక్ష అది ఒక పెద్ద వనరుగా ఉంటుంది కొన్ని గ్రామాలు దానిలో మునిగినాయి అధ్యక్ష దాని మీద ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అదేదో ప్రపంచంలో మొదటిసారి నీటిపారుదల ప్రాజెక్టు కడుతున్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళని ముంచేస్తున్నట్టు అందరు వెళ్ళి నానా యాగి చేసినారు అధ్యక్ష పాపం వాళ్ళు కష్టపడేది కష్టపడ్డారు కానీ వాళ్ళ ఫలితాలు ఫలించలేదు వీళ్ళు యాగి చేయడం ఒకటే కాదు అధ్యక్ష దుర్మార్గం ఏంటంటే దాదాపు 371 కేసులు వేసినారు అధ్యక్ష 371 కేసెస్ ఆన్ వన్ సింగిల్ ప్రాజెక్ట్ అవన్నీ కూడా ఫైట్ చేస్తూ విజయవంతంగా దాని నిర్మాణం పూర్తవుతా ఉంది అధ్యక్ష ఆల్మోస్ట్ బై జూన్ అది కంప్లీట్ కూడా అవుతుంది నిర్వాసితులకు పూర్తి సంతృప్తి పరిచే విధంగా దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వనంత మంచి ఉత్తమమైనటువంటి కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చి
ఎక్కడ కూడా నిర్మించి ఇవ్వని విధంగా మంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సౌకర్యం కూడా కల్పించి వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాం, ఇంకా కూడా ఆదుకుంటాం. తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర గీతం గురించి కూడా రఘునందన్ గారు చెప్పారు. రాష్ట్ర గీతం లేదండి ఇప్పటికీ. రాష్ట్ర గీతం అసలు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం కానే కాదు, అది అధికారికంగా దాన్ని ఎవరు ప్రకటించలేదు. రాష్ట్ర గీతం మనం రాసుకున్నప్పుడు తప్పకుండా పాడే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.